కోసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినాను. నేను మాట్లాడినాను, సువార్త అయిపోయిన తర్వాత మాట్లాడతారు కదా, మాట్లాడుతున్నప్పుడైనాను సువార్త ప్రకటించేటప్పుడైనాను జ్ఞానయుక్తమైనది అని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే దేవుపయించట దుష్టాంతములనే దుష్టాంతములనే అన్నాడు చూసారా, దుష్టాంతములనే ఎలా మాట్లాడాడు అతను, ఎలా మాట్లాడాడు, ఒరే తప్పు చేస్తే చస్తావు, ఈ పాపం చేస్తే నరకానికి పోతావు అని మాట్లాడలేదా, అనే మాట్లాడు దుష్టాంతములనే వినియోగించి తిని ఆనాడు నోవాహు జలప్రలయాన్ని గుర్తు చేశాడు. సుదుమ గుమ్మర పట్టణంలో జరిగినటువంటి వ్యభిచార క్రియల వలన జరిగినటువంటి అక్రమాలను గుర్తు చేశాడు. నీ చూపు బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నీ ఆలోచనలు బాగాలేదు, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా నీ ప్రవర్తన నీ క్రియను మార్చుకోలేదు. ఇలా మార్చుకోకపోతే భయంకరమైన అగ్నిగుండం ఉందనేసి హెచ్చరించాడు. చూసారా అర్థమవుతుందో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు సబ్జెక్టులోకి చిన్నగా వద్దామండి, చిన్నగా వద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం తీశారా 1వ వచనం చూడండి. ఉపవాసం కోసం మాట్లాడుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను అన్నది కదండి బాగా విన్నాను. ఇప్పటివరకు మీరు విన్న మాట చెప్తాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను అని ఉందండి. మార్కు సువార్త ఏమన్నా తెలుసండి, నెట్టుకుని వెళ్ళిపోయాడండి. మరి చూడండి మార్కు సువార్త కూడా చూడండి, ఈ సమయంలో 1వ అధ్యాయం 12వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. అర్థమవుతుందా, బాప్తిష్యం తీసుకున్నాడు, బాప్తిష్యం తీసుకున్న వెంటనే వెంటనే ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన అరణ్యమునకు త్రోసుకొని పోయాను. ఇక్కడ ప్రశ్న వేస్తానండి, మీ యొక్క విజ్ఞత ఎలా ఉందో చెప్పు ప్రశ్నించడానికి. బైబిల్ బాగా చదువుతున్నారు కదా, రైట్, బైబిల్ బాగా చదువుతున్నాం సార్, చేతులెత్తండి. ఒకరే ఉన్నారా, ఇప్పుడు బైబిల్ చదువుతున్నారా, ఈ పదాన్ని చదివారా, చదివారు అందరూ చదివారు కదా. అయితే ఒక ప్రశ్న వేస్తాను, ఇప్పుడు యేసు శోధించడానికి అపవాది వచ్చిందా, అపవాది చేత శోధింపబడ్డానికి చేసిందా, యేసు శోధించడానికే అపవాది ఉందా, అదేనా కాదు. మళ్ళా చదవండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం, యేసు అపవాది చేత శోధింపబడుటకు అపవాది చేత శోధింపడానికి కేసు వెళ్ళాడా, యేసు శోధించడానికి అపవాది వచ్చిందా, మీరేమన్నారు మంచిగా జాగ్రత్త మంచిగా. మీరు ఒక చర్చలోకి వెళ్ళి ఒక ప్రశ్న వేసానండి, మీకు ఎవరికైనా కీర్తనల మొదటి కీర్తన చేశాను అడిగానండి, మొదటి కీర్తన తెలియకుండా సండే స్కూల్లో అదే కదండి చెప్తా, అది ఎలా బొరగోకుంటున్నారంటే మొదటి కీర్తనే తెలియదు. సరే మొదటి కీర్తనే తెలియనటువంటి వారికి వాక్యం చెప్తామండి, కానీ మనుషులు మీరు అపవాది చేత శోధింపబడ్డకు యేసు అరణ్యమునకు కొనిపోబడెను అంతండి, కొనిపోబడెను అంతే కదా, పరిశుద్ధాత్మ త్రోసుకుని పోయాడని ఉండండి. అంటే యేసు శోధించడానికి అపవాది రాలేదు, అపవాది చేత శోధింపబడ్డానికే చేసింది. రైట్, మీరు ఎవరైనా సరే సాతానాన్ని శోధించుకో అని అంటే అడుగుతారు, మీరు అడగల దమ్ముందా, అడగల దమ్ముందా చెప్పండి,
ఏ రోజు ఇచ్చిన గర్జి నాకు ఈ ప్రభువా, నా విశ్వాసాన్ని పరీక్షించిన ప్రభువా అనగలవా? ఉన్న గర్జిని గురించే ప్రభువా అంటావు కదా. ఇదేంటండి యేసుక్రీస్తు ఎందుకు వెళ్తున్నాడు, ఎదురెళ్తున్నాడు ఏంటి? అపవాది చేత శోధింపబడ్డకు యేసు అరణ్యమునకు కొనిపోబడేను అని చాలా మంచి ఘట్టం అండి, అది చాలా మంచి ఘట్టం. అది చక్కని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, చక్కనటువంటి అద్భుతమైన మరణం మందులో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు పుట్టిన దినాలలో, మరి పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి. ఎవరు వచ్చారు? మన అక్కడ ఉన్న ఇజ్రాయేలీకి తెలియదు యేసు పుట్టాడని. ఎక్కడి నుండో వచ్చారు, ఎవరో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎవరు అడిగారు? హేరోదును అడిగారు. ఏమని అడిగారు? ఒకసారి అది కూడా తెలుద్దాం చూడండి ఒకసారి, ప్లీజ్. లేట్ అవుతుంది అనుకోకండి, దేవుడు ఎందుకో మరి మీ ప్రాంతాలకు పంపించాడు. రెండవ అధ్యాయము మత్తయి సువార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన రాజైన హేరోదులో యూదా దేశం బెత్లెహేము వేసి పుట్టిన పేపర్ ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూచి ఆయన పూజింపవచ్చింది అని చెప్పేది. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవర పడివి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్ర అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, యాదయనగా యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాన్ని కావు, ఇజ్రాయేల్ నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి అందండి. అక్కడ విషయం ఇంతవరకు చదివేశాం మనం కరెక్టే. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, వచ్చి యేసుక్రీస్తు పుట్టుకను గురించి వాళ్ళు తెలియపరిచారు. పుట్టాడు, ఆ పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వీళ్ళని అడుగుతున్నారు. వీళ్ళని అడుగుతున్నారు ఎందుకంటే ఇజ్రాయేలీలకు రక్షకుడు పుడతాడని అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఇజ్రాయేలీ చాలా అలర్ట్గా ఉంటారనుకున్నాడు. యేసు పుట్టుంటాడో, ఇజ్రాయేలీలు అందరూ కూడా యేసుని చక్కగా చూసుకుని ఉంటారు అన్న విషయం వాళ్ళు చాలా వరకు అనుకుని ఉంటారు. వాళ్ళు అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు వాళ్ళు. కానీ తూర్పు దేశపు జ్ఞానం వచ్చేంత వరకు కూడా యేసు పుట్టాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఎంత వెనకబడి ఉన్నారు వాళ్ళు, ఎందుకు వెనకబడి ఉన్నారు వాళ్ళు? గ్రంథాలను ఆధ్యాత్మికంగా వాళ్ళు పరిశీలించలేదు. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ పరిస్థితుల్లో పుట్టాడైనా, ఎలాంటి స్థితిలో పుట్టాడు చెప్పండి, ఎలాంటి దీన స్థితిలో పుట్టాడు ఆయన, ఆయన పుట్టుక ఆలోచించగలరా? మనకైతే ఉయ్యాలన్నాయి అత్తరు మా అమ్మ మా అమ్మ నాన్న అనా. బాబు యేసుక్రీస్తు అని ఎక్కడ పొరుగు పెట్టారు చూసారా? ఇప్పుడు ఈ పశురూపాకే, ఇప్పుడు కూడా మనకి ఏమేస్తాం ఇప్పుడు అంటే, అప్పుడంటే వాళ్ళకు ఏమీ లేదు కనుక పశురూపాకలు వేస్తారండి. దానికి సింబాలిక్గా మనం పశురూపాకలు వేసి చూపిస్తున్నాం తప్పు కాదు, కానీ ఆయన పశువుల వాతలో ఉండాలనుకోవడం మన హృదయంలో ఉండాలనుకున్నారు. రైట్, ఆ సబ్జెక్ట్ పక్కన పెడతాం. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అంతగా హేరో ఆలోచన రెండవ జీవం ఆలోచన అంతటి హేరోదు ఆ జ్ఞాన రహస్యముగా పిలిపించాడంటండి. పిలిపించేమంటున్నాడు, ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని వారు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఈ మాట హేరోదురాజు మాట్లాడుతున్నాడండి. హేరోదురాజు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? హేరోదురాజు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో తెలుసా విషయం? ఎక్కడో సుదూర నక్షత్రాలను పరిశీలించగలిగినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు హృదయములో ఉన్నటువంటి కుట్ర పసగట్టగలిగారా? చెప్పాలి. నెమ్మదిగా చెప్తున్నా నేను, మీరు బాధపడద్దు, ఎందుకంటే కొంచెం మీకు అవగాహన కల్పించడానికి అండి, భయం మీద అవగాహన రావాలి కదా. ఇప్పుడు ఎక్కడో సుదూర నక్షత్రాలను పరిశీలించాడు, ఇది యేసుప్రభు నక్షత్రం అని తెలుసుకున్నాడు, యేసుప్రభు నక్షత్రాన్ని వెంబడించాడు, వెంబడించి బెత్లెహేము ఊరుకు వచ్చాడు, బెత్లెహేములో హేరోదు రాజు ఉన్నాడు, హేరోదు రాజును అడిగాడు, అడిగిన తర్వాత హేరోదు రాజు మాట్లాడుతున్నాడు. ఎంత కుట్ర
మాట్లాడుతున్నారో తెలుసా? ఏదో రాజు యేసు ప్రభు చంపేద్దామన్న కుట్రతో మాట్లాడుతున్నాడు. బాలుడిగా ఉన్నప్పుడే యేసు ప్రభు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. చంపాలనుకున్న కుట్రతో ఎంత మర్యాదగా మాట్లాడతాడు అతనితో. ఏమనుకున్నావో, అబ్బో ఈ రోజు రాజు ఎంత గొప్పోడు, ఎంత మంచోడు, మనం వచ్చినట్టు పిక్కుళ్ళు పెట్టేశాడు, మనం వచ్చినట్టు భోజనాలు పెట్టేశాడు, పది సార్లు అడిగాడు, అతిథి మర్యాద చేసేస్తున్నాడు, ఇతను చాలా మంచోడు అనుకుంటున్నారు. ఆ లోపల ఏముంది, ఏముంది అది పరిశీలించలేకపోయాడు. ఇక విషయంలోకి వస్తే ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ ఏరోదు రాజు ఆ తూర్పు దేశపు జ్ఞానం వాళ్ళు అపహసించాడని ఏరోదు రాజు 2 సంవత్సరాల చిన్నపిల్లలందరినీ చంపేశాడు. కాబట్టి హేరోదు రాజు చేత చంపించింది ఎవరో తెలుసా? సాతాను. అర్థమవుతుందా? హేరోదు రాజు ఉపయోగించుకుంది ఎవరో? దుష్టుడు. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశాడు కదా, ఆ చంపేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నాడో తెలుసా? ఈ 2 సంవత్సరాల పిల్లలందరిలోనూ యేసు ప్రభు కూడా చనిపోయే ఉంటాడు. ఇంకా అయిపోయాడా? వదిలిపోయింది అనుకున్నాడండి. ఇలా అనుకున్న తర్వాత దేవుడు కాపాడుకోడా? కాబట్టి దేవుడు కాపాడుకోడా చెప్పండి. దేవుడు ఎంత చక్కగా కాపాడుకున్నాడో తెలుసా? 30 సంవత్సరాల వరకు కూడా యేసు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా చక్కగా దాచుకున్నాడు యేసు ప్రభువుని. దాచుకున్న తర్వాత సువార్త పరిచర్యలోకి వస్తున్నాడు. సువార్త పరిచర్యలోకి వస్తున్నారు ఎవరో? ద రియల్ హీరో యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు సాతానుకు కనుపరుచుకోవాలి యేసు ప్రభు. అదిగో నువ్వు 2 సంవత్సరాల కాలంలో నన్ను చంపేశాను అనుకున్నావు, చూడు నేనే. నువ్వు చంపేశావు అనుకున్నావు, నువ్వు చంపేశావు అనుకున్నావు, కానీ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుని సర్వ మానవాన్ని రక్షించడానికి ఇదిగో నేను వచ్చాను అని సాతానుకు కనుపరుచుకోవడానికి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం తీశారా? 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి, ఇది క్లాట్ అయిపోయింది కదా. అపవాది చేత శోధింపబడటానికి యేసు వెళ్ళాడు. రైట్. ఇక్కడ చూడండి 2వ వచనం. 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనక. ఇది ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి? 40 దినములు 40 రాత్రులు బాగా వినాలి మీరు. 40 దినములు అన్నాడు. దినములు అనేసరికి దినాలు అన్నాడు కదండి. 6 గంటలు మొదలెట్టండి, 6:30 వరకు ఉపవాసం ముగిసిపోయిందంటే రాత్రి మాత్రం భోజనం చేశారని అన్నారు మీరు. అనొచ్చు కదా, మన ఉపవాస దినం ఎలా ఉంటుందో చెప్పండి. 8 గంటలు మొదలు పెడతాం, 6 గంటలు మొదలు పెడతాం, 2 గంటల వరకు 6 గంటల వరకు. 6 అయిన తర్వాత ఏం చేస్తాం? 6 అయిన తర్వాత ఏం చేస్తాం? అమ్మో మా ఇంట్లో మా చెల్లి ఉపవాసం ఉంది, మాకోసమే ఉపవాసం ఉంది కాబట్టి అన్నీ ఏం చేస్తాడు? దోసుకెళ్తాడు. వదిలి చెప్పదు అట్టుపల్లికి వెళ్తాడు. ఇంకొక అన్ని ఏం చేస్తాడు? స్వీట్లు తెస్తాడు. కాబట్టి నాకు యాపీస్ కాదు, ఎన్ని లోపలికి వెళ్ళిపోతాయండి. నా పేరు తెలవే పర్వాలేదు కదా. అలా అని మీరు అనుకుంటారేమో. ఏమన్నాడు? 40 దినములు 40 రాత్రులు 40 దినములు 40 రాత్రులు అంటే డే అండ్ నైట్ 40 రోజులు ఉన్నాడంట యేసుక్రీస్తు ఉపవాసం. ఇంకో విషయం చెప్పమంటారా? ఇంకో విషయం, 40 దినములు అయిన తర్వాత ఆకలి కొన్నాడు అక్కడ. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం అనేసి ఒకవేళ కూర్చున్నాం అనుకోండి, సపోజ్ ఆకలి వేస్తుందని ఏం గుర్తు చేస్తుంది చెప్పండి? మన శరీరం మనం గుర్తు చేయదా? మన శరీరం మనం గుర్తు చేయదా చెప్పండి? శరీరం ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అమ్మ అన్నం పెట్టే కడుపులో ఎలా తిరిగి వెళ్తాను
అయితే పిల్లిని పంపించారంట. నలుగుది దినములు నలుగుది రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట పిమ్మట శాస్త్రవేత్తలు చూడండి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అతనికి అన్నం మీద ఉండదు, భార్య మీద ఉండదు, పిల్లల మీద ఉండదు, దేని మీద ఉండదు. అంటే అతను ఎందులోనూ నిమగ్నం అయిపోయాడు. అప్పుడప్పుడు పనిలో వెళ్తూ ఉంటారు, పనిలో నిమగ్నం అయిపోయారు అనుకోండి, సపోజ్ మూడ్ అయిపోతుంది, మూడ్ అయిపోయినా సరే అన్నం తింటారు, అన్నం తినాలన్న ఆలోచన కూడా వాళ్ళు రాదండి. అంటే యేసు ప్రభు ఎందులో నిమగ్నం అయిపోయాడు, ఎందులో నిమగ్నం అయిపోయాడు చెప్పండి, ఎందులో చూసారా? ఆధ్యాత్మిక చింతనలో సర్వ మానవాల్ని రక్షించాలని తప్పన్న తప్పన్న ఆకలి కూడా గుర్తుకు రానంత బాధ భయంకరంగా ఉపవాసం ఉన్నాడండి యేసుప్రభు. నిజం చెబుతున్నాను, ఎలా ఏ పాస్టర్ గారైనా సరే, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం ఉండగలరా? ఉపవాసం ఉన్నారా? యేసుప్రభు చేసిన ఉపవాసం ఎవ్వరూ చేయలేదు, చెయ్యబోరు కూడా. నిజం, నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనక, ఆయన ఆకలి కనుక ఒక రహస్యం చెప్పమంటారా మీకు? ఎంత పట్టుదలగా యేసుప్రభు వారు ఉపవాసం ఉండడంలో విశేషమైన చెప్పమంటారా? సాతాన్ని కిందకు దించడానికే. నిజం, సాతానికి పరీక్ష అప్పుడు, ఇదిగో ఈ దేహం మీద నాకేదో మమకారం ఉందనుకుంటున్నామేమో, ఈ శరీరం మీద నాకేదో మమకారం ఉందనుకుంటున్నామేమో, రా నన్ను పరీక్షించుకో నీ ఇష్టం. యోగును సాతాన్ ఎందడిగింది, కానీ యేసుప్రభే రా నన్ను పరీక్షించుకో అన్నదండి. నన్ను పరీక్షించుకో, నన్ను పరీక్షించుకో, ఈ శరీరంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి కోరికలు ఏమైనా నా దగ్గర ఉన్నాయేమో, ఒక్కసారి నీకు అవకాశం ఇస్తాను రా అన్నదంతే. అలా సవాలుగా ఎలగామా? ఎల్లలేం. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి, అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. మన ఎదురుకుండ కోటి రూపాయలు పెట్టినా సరే చలించనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఆస్తులన్నీ తీసుకొచ్చి మన ఎదురుకుండా పెట్టినా సరే పైసా వద్దు నా కన్నా అబ్రహాము లాంటి విశ్వాసం మనకు ఉండాలి. సుధుమ రాజు మొత్తం ఆస్తులు అంతా తీసుకొచ్చేసాడు, మొత్తం మీద తీసుకో అంటే ఓమన్నాడో తెలుసా? ఒక గడ్డి పరకతో చూసుకున్నాడు అంతే. ఒక పౌలు ఆస్తులు అంతా తీసుకొస్తే పెంటతో ఎంచుకున్నాడండి. ఆ పెంట కోసం ఈ రోజు కక్కుతూ పడిపోతున్నామండి. ఏంటంటే ప్రభు విశ్వాసం చూడండి, ప్రభు యొక్క దీక్ష చూడండి. దీక్ష 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనక, ఆయన ఆకలి కొనక. దుష్టుడు కూడా మన వీక్నెస్ లోకి వస్తాడు తెలుసా? మనం ఏ వీక్నెస్ లో ఉన్నామో ఆ వీక్నెస్ లోకి వచ్చి నేను శోధిస్తాడు వాడు. నువ్వు బాగా సీరియల్ చూస్తున్నావు అంట, చూడమ్మా 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 చర్చికి అక్కమ్మ అంటాడు. చూడు బా చూడు బా చూడు బా చూడు. ఆయనేమో తాగి చనిపోతున్నాడు, నువ్వేమో సీరియల్ చూసి మధురాలు అయిపోతున్నావు కదా. టీవీ కోపం ఉందా ఇంట్లో అందరికీ? ఉందా లేదా? అమ్మో ఉండకపోతే ఎలాగా, అబ్బోకలు లేకపోతే ఎలాగా? మా ఇంటి కూడా కవర్ ఉంటుందండి, ఆదివారం వస్తుందండి జబర్దస్త్ కార్యక్రమం. చూసారా ఏం అపకృష్టం? ఆదివారం నాడు వెళ్ళి అక్కడ మళ్ళీ వాకింగ్ జరుగుతుంది ఏమని తెలుసా? దుష్టుల ఆలోచనలు చెప్పున్న ఒక పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, నేను మాత్రం అక్కడే కూర్చున్నా. టీవీ దగ్గర చూడండి జబర్దస్త్ వస్తే శుభ్రంగా కాళ్ళ మీద కాలేసుకుని కాళ్ళ ట్యాంక్ కూడా తెచ్చుకొని శుభ్రంగా వింటూ అక్కడి నుంచి పాటలు వస్తుంటే పచ్చగా పడతా ఉంటారు పాటలు. అక్కడ ఓటో పాట అయిపోయింది, రెండో పాట అయిపోయింది, మూడో పాట అయిపోయింది, నాలుగో పాట అయిపోయింది, ఇక్కడ జబర్దస్త్ అవ్వలేదు. నిజమండి, ఇంతకుముందు సువార్తకి వెళ్ళేవాళ్ళమండి మేము, ఇప్పుడు కూడా వెళ్తున్నాం సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఒక కంగారు 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 వచ్చిందండి ఒకసారి,
ఈ అమ్మ అని అడిగాను, బాబు టీవీలోని ఏదో సీరియల్ అంట, ఆ చిన్నారి పెళ్లి కూతురాడు ఇంకా పెళ్లి కూతురావుడి అర్థమవుతుందా? ఆ సీరియల్ అయిపోయిన తర్వాత నువ్వు సువార్త పెట్టుకో, ఆ తర్వాత అప్పటి వరకు పెట్టుకోవద్దు, ఏ ఆడలు రారు. ఎలా ఉందో సమాజం, ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ను పట్టుకుంటది, ఏ వీక్నెస్ కూడా దొరకకూడదు మీ దగ్గర నుంచి. ధనాపేక్ష ఉందా, డబ్బు మోహంలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఏదైనా ఆకర్షణ ఉందా, ఆకర్షణలోనికి తీసుకువెళ్ళి నిన్ను శోధిస్తాను. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అందరికి ఉన్నటువంటి వీక్నెస్ ఏది? ఏది? ఆకలి. చూసారా, ఇంటిలో మరగాల నేల నాది కదా ఆకలి అన్నాడు. ఎవరట ఎవరిది? నాన్న నాది కాదు ఆకలిదట. మొన్న ఒక ఆయన అన్నాడండి, కత్తిసులు పొడిచేశాడట. పొడిచేసిన తర్వాత పోలీసులు వచ్చారట, అయ్యే నేను చేయలేదు, నా చెయ్యన్న సైనాలు చేసుకున్నా అంటున్నాడు. చూసారా, సైనాలు అరెస్ట్ చేసుకుంటారండి. నేను కాదండి నన్ను వదండి, నేను కాదండి నా కళ్ళండి, నేను కాదండి నా ముక్కండి, ఇవి అనకండి. చూసారా, ఎన్ని రాబడగలు అన్నారు అమ్మో కావాలి, చాలా మంది ఉంటారు కదా అలా అనకండి దయచేసి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆకలి కొనగా, ఆకలి కొనగా. ఆకలి కొన్నాడు కదా కొండ తర్వాత, అంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? ఆ దిగడు బాబడు వచ్చేసాడు, వచ్చేసాడు. కేసీఆర్ గారు ఉపవాసం లాంటిది కాదు ఇది, అర్థమవుతుందా? అక్కడి నుంచి మెక్కేసేది కాదు ఇది. ఆయన ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి ఏమన్నాడు, ఫస్ట్ గుంట అడుగుతున్న మాట ఏంటండి, మొట్టమొదట అడుగుతున్న మాట ఏంటి, నీవు దేవుని కుమారుడవైతే. ఈ మాట ఎందుకు అడుగుతున్నాడు? చిన్నసారి 2 సంవత్సరాల పిల్లలు ఏసున్నాను అనుకున్నాడు, ఏసాడు అయిపోయాడు, ఇంకేం రాజ్యాలు ఆదా అనుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత ఏమైంది, నీవు దేవుని కుమారుడవైతే, నువ్వే దేవుని కుమారుడవైతే. అది మనం మనం అడిగామనుకోండి కనీసం వెళ్ళిపోమో చెప్పండి, మరి నిజంగా మీ బాబుకే పుట్టావా అన్నావు అనుకో, అంత మాట అన్నావు అనుకో, అసలు ఇంత మాట అంటావా, ఇంత పాడుతున్నాను ఎటకారిస్తావా నువ్వు అనేసి ఎంత బాధపడిపోతారండి. తెలుసా, నీవు దేవుని కుమారుడవైతే నా ముందు నిరూపించుకో అంటుందా లేదా? నీవు దేవుని కుమారుడవైతే నా ముందు నిరూపించుకో. మనుషులందరినీ ఎలా మడత తెలిసిందో చెప్పమంటారా? భక్తి నా ముందు నిరూపించుకోవటం దెయ్యం, దేవుని ముందు నిరూపించుకోవాలా, దెయ్యం ముందు నిరూపించుకోవాలా చెప్పండి? దేవుని ముందే కదండి, దేవుని ముందు నిరూపించుకోవాలి. అప్పుడు ఏమంటుంది, ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించు. ఏమంటుంది, రాళ్ళను రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించు. మనదే అది ప్రభు తొందరపడిపోయి, నేను నిజంగా దైవ సేవకుని, నిజంగా దేవుని కుమారుని ఎదురుకుండా నిరూపించేసుకున్నాడా? లేదు కదా, మరి ఎదురుకుండా నిరూపించుకోవాలా? ఈరోజు బయట సమాజంలో చాలా మంది అడుగుతుంటారు ప్రశ్నలు, వాళ్ళ బైబిల్ తప్పు పట్టాలని అడుగుతుంటారు, వాళ్ళ మతోన్మాదులు, వాళ్ళు ఈ మతోన్మాదులు రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చగొట్టిన అంటున్నాను, ఆయన ఎదురుకుండా నిరూపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తా ఉంటాం, అవసరమా? ఇప్పుడు అంతా చెప్పిన తర్వాత కానీ అంటాడు, కానీ అర్థాలు ఎప్పుడో పోయి ఇంకా కానీలోనే ఉన్నాడు కదా, ఎందుకు అది ముందు నిరూపించు. చూసారు ఏమంటున్నా, ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించు అన్నప్పుడు, కానీ యేసు ప్రభు నేర్పిన పాట మీద చెప్పమంటారండి, ఆయన స్వస్థ వరాలు ఉన్నాయండి, ఆయనకు అద్భుతాలు చేసే వరాలు ఉన్నాయండి, ఆయన మహత్కార్యాలు చేసే వరాలు ఉన్నాయండి, ఆయన చనిపోయిన వారిని సైతం లేపేటువంటి వరాన్ని ఈ దేవుడు ఇచ్చేశాడు. అటువంటి వరాలు ఉన్నటువంటి యేసు ప్రభు ఏ రోజైనా తనకు తాను ఉపయోగించుకున్నాడా? తనకు తాను ఉపయోగించుకున్నాడా? ఆకలి కొన్నాడు, ఆకలి కొన్న తర్వాత విపరీతమైన ఆకలితో ఉన్నది, విపరీతమైన ఆకలితో ఉంటాయి. ఈడొచ్చేమంటున్నాడు,
కొన్ని ఏమైనా భోజనం తీసుకొచ్చి తీరిపోకుండా బాగుంటుందా? ఉచిత సలహా ఎందుకు మాకే? ఎందుకండి? ఏ పత్తయి రసం ఇచ్చి పూల బాబు ఇంటికి వెళ్ళిందా తిన్నా అంత బాగుంటుంది కదా సతనం, అలా చెప్తలేదు. ఉచిత సలహాలు ఎందుకండి మాకే చెప్పండి? ఉచిత సలహాలు ఇచ్చిన సాధారణ ముందు వెళ్ళు, అక్కడితో ఉన్నాడా? ఇంటికి వెళ్ళు, కొండలు చూడు. వాళ్ళు భోజనం వండుకోలేదా? అమ్మ భోజనం వండుకోలేదు కదా, 100 రూపాయలు తీసుకుని భోజనం వండుకోమని అంటావా? అమ్మ దేవుడు నీకు పంపిస్తాడా బాబు అంటావు, మరి నువ్వు ఉంది ఎందుకు? ఆకలి కొన్న వాడికి ఆహారం పెట్టమని చెబితే సాతాను యొక్క సహోదరులు ఏం చేస్తారంటే ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు విషయం బాగా అర్థం చేసుకోండి. అక్కడ నువ్వు ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించుము అన్నాడు. రొట్టెలు చేసేవలేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5000 మందికి పచ్చలేదా? ఆ మహిమ ఎప్పుడు చూపించాలి? తన సువార్తను వినటానికి వచ్చినటువంటి తన పిల్లలు వచ్చి కూర్చున్నప్పుడు, వాళ్ళు ఉపవాసముతో ఉన్నప్పుడు, వాళ్ళ ఉపవాసముతో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో యేసు ప్రభు ఆ రోజు మహిమను చూపించి భోజనాన్ని పంచిపెట్టాడు. అక్కడ చూసారా, ఇది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవం. మీరు నిగ్గూడపోయేటువంటి మరొక విషయం చెప్తానండి. మరొక విషయం ఏంటో తెలుసా? అసలు ఉపవాసం చేసింది ఎవరో? చేసింది ఎవరో చెప్పాలి? యేసు ప్రభు కదా. నీ మాట మీద ఖచ్చితంగా ఉన్నాడు. యేసు ప్రభు చేసినట్లుగా ఉపవాసం ఎవ్వరు చేయలేరు. ఇది సత్యం. నేనైనా నువ్వైనా ఆయనైనా ఎవరైనా యేసు ప్రభుని వెంబడించిన వారమే, అంతేనా? ఆయన 100% చేస్తే అందులో 0.5% కూడా మనం చేయడం, 1% కూడా మనం చేయడం అర్థమవుతుందా? ఒక నిగూడిపోయేటువంటి ఒక మాట చెప్తానండి. ఒకసారి మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 9:14 చూడండి ఒకసారి. 9:14 ఖచ్చితంగా చదవాలి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎందుకొచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడేను యోహాను శిష్యులు వచ్చారు, వచ్చి ఏమని అడుగుతున్నారు? పరిసయ్యుల శిష్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము. తరచుగా తరచుగా అంతమాట ఉపవాసం చేస్తున్నాం మేము. రైట్. కానీ నీ శిష్యుడే ఉపవాసం చేయరు అని అడుగుతున్నాడండి. ఇది ఎలా బాగుందా? అసలు ఉపవాసం చేసింది ఎవరో? ఎవరండి? యేసు ప్రభువు. నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? శిష్యులు అంటే ఎవరో? క్రైస్తవులు. అర్థమవుతుందా? శిష్యులు అంటే ఎవరో? క్రైస్తవులేనా? మీరు అందరు శిష్యులేనా? రైట్. శిష్యులు అంటే నేర్చుకున్న వాళ్ళేనా? నేర్చుకుంటున్నారా? లేకపోతే ఒక 10 నిమిషాలు వచ్చి పత్తి వచ్చేసిందని వెళ్ళిపోతారా? నేర్చుకుంటారు. రైట్. ఇప్పుడు నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమైనా అనుభవగా అంటున్నారండి. ఏంటిగా మీకు శిష్యులే ఉపవాసం చేయాలంటే అసలు ఉపవాసం చేసింది ఆయనే కదండి. అసలు ఉపవాసం చేసింది ఎవరు? ఆయననా? మరి ఆయన ఇలాగ అంటున్నారంటే ఎలా అంటే, యేసు ప్రభు అందరికీ కనబడేటట్టుగా ఉపవాసం చేయలేదు. అంత అద్భుతం అండి. అసలు ఉపవాసం చేసినట్టు ఎవరికైనా తెలుసా? బాప్తిసం తీసుకున్న తర్వాత డంపు వేసుకుని నేను ఉపవాసానికి వెళ్తున్నాను, నేను ఉపవాసానికి వెళ్తున్నాను అని అన్నాడా చెప్పండి? అనేది కదండి. అసలు ఎవరికైనా తెలుసా? తెలియదు. అంటే యేసు ప్రభు ఉపవాసం నుంచి ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మీరు వింటారా? ఉపవాసం అంటే ఓన్లీ కడుపు మార్చుకోవడం ఉపవాసం అనుకుంటారు కదండి. కడుపు మార్చుకోవడం ఉపవాసం అనుకుంటారు అంటే బూతులు తిట్టకుండా నోటికి ఉపవాసం ఉంచుతారా? అబద్ధాలు ఆడకుండా నోటికి ఉపవాసం ఉంచుతారా? చెప్పండి. అంటే ఈరోజు అస్సలు అక్కడ బూతులు తిట్టినారు, నోటికి ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి.
ఈ రోజు నుంచి నేను టీవీ చూడండి, అశ్లీలతమైన చిత్రాలు చూడండి, భయంకరమైన వాక్కోసండి, నా మనసును చెరిపేస్తుందండి, నా కళ్ళకు ఉపవాసం ఉంచానండి, మీ ఎవరన్నా పడతారా? ఈ ఉపవాసాలు దేన్ని మనం చూసారా? తల్లి చూడవలసింది కళ్ళు చూడాలి, చెవులేవలసింది చెవులేనాలి, నువ్వు మాట్లాడవలసింది నువ్వు మాట్లాడాలి. టోటల్గా శరీరాన్ని అంతటికీ నేను ఉపవాసం ఉంచానని ఎవరు చెప్తారండి? చెప్పండి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమా? ఉపవాసం అంటే ఓన్లీ భోజనం మానేయడమా? ఏంటండి బాధ కింద ఉంది కదా. అండ్ ఈ ఉపవాస కొడుకులతో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇది కళ్ళకు ఉపవాసం ఉంచుతాను. కళ్ళు కావాలని కోరుకుంటానండి, కంటికి ఇష్టమైన దాన్ని కోరుకుంటున్నప్పుడు ఆ దానిని నా కంటికి అందించకుండా దానిని నేను లోపరుచుకుంటున్నానని ఉపవాసం ఉండు. ఇది గొప్ప ఉపవాసం. నా కంటికి, నా చెవులకి, నా నోరికి, టోటల్గా నా శరీరాన్ని అందరికీ కూడా నేను ఉపవాసం ఉంచుతున్నాను, ఉపవాసం ఉంచుతున్నాను. ఇదిగో ఈ చీర అడుగుతుంది, 10,000 రూపాయల చీర అడుగుతుంది. ఈ 10,000 రూపాయల చీర కట్టతే కానీ దీనికి సంతోషం ఉండదు. ఆ 10,000 రూపాయల చీర కాదు నాకు కావాల్సింది ముఖ్యంగా. ఈ 10,000 తీసుకెళ్ళి ఆకలికి ఇస్తాను, నాకు 100 రూపాయల చీర చాలు, 10 మంది ఆకలి తీరుస్తుంది అది చాలు అని ఈ శరీరాన్ని నియంత్రించుకుని 100 రూపాయల చీర కొనుక్కుని 10,000 అలా దానం చేయగలవా నువ్వు? చెప్పు, చేయగలవా? లేదు. శరీరాన్ని అంతటిని మాత్రం గాలి వదిలేసావు, కడుపును మాత్రం మారుస్తున్నావు. మళ్ళీ ఏంటి దానికి కూడా మళ్ళీ స్పెషాలిటీ? ఎలాగా పొద్దున్నారు సాయంత్రం వారు బాధపడకండి. ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తానండి, కొరునేనటువంటి భక్తులు జీవిస్తాను, కొరునేనటువంటి భక్తుడు 3 దినాలు ప్రార్థన చేస్తాడండి. 3 దినాలు మోకాలు వేసిన వాడు మళ్ళీ పైకి లేడండి అతను. అంటే ఉపవాసం ఉన్నాడా? 3 దినాలు మోకాలు వేసినటువంటి అతను పైకి లేకపోతే ఆ మోకాలు వేసి పైకి లేగలేని ఆ ఉపవాసాన్ని చూసి ఒక దైవజనుని పంపించాడండి. ఎవరైనా పేతురు పంపించడలేదా? పేతురు చెప్పినట్టుగా కొర్నేలి బ్రతుకును మార్చుకున్నాడు. మీరు ఇందాక ప్రార్థన చేశారు, ఇదిగో దైవజనుడి ద్వారా మేము ఏమైనా లోపాలు ఉంటే వాడిని సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఈ తండ్రి అని మీరు అన్నారు. మంచిది. ఇప్పుడు ఇదిగో మాట్లాడుతున్నాను, మాట్లాడిస్తున్నాడు దేవుడు. కళ్ళకు ఉపవాసం ఉండు, చెవులకు ఉపవాసం పెట్టు, నోటికి ఉపవాసం పెట్టు. ఈ నోటితో ఎప్పుడు కూడా ఆల మీద సీల మీద ఆల మీద ఏల మీద సాడి చెప్తావు కదా, ఈ రోజైనా కనీసం దేవుడి కోసం చెప్పు. నలుగురు అక్కడ మమ్మల్ని ఎక్కడ కూర్చున్నారంటే ఏ కబుర్లు చెప్పుకుంటారో? నలుగురు కూర్చుని చక్కగా వాకింగ్ చెప్పుకోలేరా? చెప్పాలి. ఇది అడుగుతున్నాడు ప్రభువు చెబుతున్న మాట తెలుసా? ఎన్ని మాటలండి, చక్కని మాటలండి నా ప్రభు మాటలో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ముగించేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ముగించేస్తానండి, టైం అయిపోతుంది, మళ్ళీ దొరకదండి మాటలో. 58 తీసారా? 3వ వచనం చూడండి ఒకసారి. మూడో వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు చూడవు అడగడానికి సరిపోతామా చెప్పండి? అడగడానికి సరిపోతామా? ఆడు ఎవరు అంటాడండి? వాడు అనుకున్నంత ఏం లేదనుకోండి, సపోజ్ మూసికి పెరిగిపోతా ఉండదు అక్కడ, గండలు కొట్టేసుకుంటాడో, రామ కొట్టేసుకుంటాడో, వై కొట్టేసుకుంటాడో, అంత అయిపోయిన తర్వాత ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటాడు. ఎవరిని ఎవరిని? ఆ దేవుణ్ణి. మన దేవుడు కళ్ళు మూసుకుపోయినడా? లేదు కదా. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని నిలదీస్తారు ఎవరిని? దేవుడు చెప్పినట్టు ఉన్నావు ఏంటి నువ్వు? దేవుడు చెప్పినట్టు ఉన్నావా? ఎంత బాగుందండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకించి మీరు ప్రాణాన్ని ఆవేశపరుచుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు,
ఈ శరీరానికి అందించవలసిన ఆహారాన్ని అందించకుండా మీలో పత్తుంది. కానీ దేవుడు అంగీకరించేది ఎలాగో చెప్పడం ముఖ్యంగా ఉద్దేశం కదా. ఇప్పుడు దైవజనులైన నేనైనా ఏం చేయాలి? దేవుడు అంగీకరించేది ఏంటో చెప్పాలి. దేవుడు అంగీకరించేది ఏంటో చెప్తున్నట్టు చూడండి. ఇది అంత పక్కన పెడతాం ఒకసారి చూడండి. ఆరో వచనం చూడండి ఒకసారి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి వెలగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి, నీ రక్త సంబంధికి చెల్లెలు వచ్చిందనుకో, చెల్లెలు వచ్చిందనుకో, ఒక అన్యుడు సైతం చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటాడండి. ఇదిగో నాతో పాటు తోడబుట్టినటువంటి నా చెల్లి నా ఇంట్లో అడుగు పెట్టింది. నన్ను పురుషునిగా దేవుడు పుట్టించాడు, ఆమె స్త్రీగా దేవుడు పుట్టించాడు. నా చెల్లి క్షేమంగా ఉండాలని ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఇంటికి వచ్చిందనుకోండి, సపోజ్ ఎంతమంది అన్నలు ముఖం చాటేసుకుంటున్నారు చెప్పండి. ఆలోచించండి, ఇది నా తల్లి నన్ను మోసింది, నన్ను కన్నది, తన రక్తాన్ని ఇచ్చి నన్ను కన్నదే అని ఆ తల్లికి మొక్కలు చాటకుండా వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ఆ తండ్రికి మొక్కలు చాటేసిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. తండ్రికి ఏమో మొక్కలు చాటేస్తావా, చాటేసిన వాళ్ళకి వెళ్ళి ఉపవాసం ఉంటావా? ఉపవాసం ఉంటే తండ్రి పెట్టే మరణాలకి ఇస్తాడా, నువ్వు ఉపవాసం ఉన్నావు నిన్నే అస్టప్ చేస్తాడా చెప్పండి. ఇంట్లో బాబుకు మాత్రం అన్నం పెట్టావు, ఇక్కడికి వచ్చి నువ్వు అన్నం మానేస్తావా? ఏంటండి ఏమంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? కిందకండి కిందకండి. నీ ఆహారము ఆకలికి ఉండే వారికి పెట్టుటయు. నీ ఆహారం ఏమంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నావు, భోజనం మానేసావు. భోజనం మానేస్తే ఒక కేజీ మిగిలి మిగిలింది, మిగిలిందా ఆ రోజు ఆహారం? మిగిలిందా ఆహారం? మిగిలిందా తావు? ఆహారం మిగిలితే అవసరం రోజు తింటావు, నువ్వే తింటావు, అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటావు కదా. మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయిందన్న కనీసం వెళ్ళి ఇస్తావా పక్క వాళ్ళకి? అందువరకు ఎందుకంటే సాయంత్రం మిగిలిపోయిన పప్పు సారుని నిజంగా చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, పప్పు సారుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఇంటే ఎందుకుండా ఆకలితో ఉన్నారో, ముగ్గురు పిల్లలతో ఉన్నారో, ముగ్గురు పిల్లలు ఆకలితో పొద్దున్నారో, ఒక మన్నోళ్ళు నీళ్ళేసుకుని తాగుతున్నారో, అమ్మా ఇది తినంతరా అని ఇస్తావా? ఇస్తావా? ఇంకో నీ ఆహారం, నీ ఆహారం, నీ ఆహారము ఆకలి కొనిన వాడికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి మొక్కను తిప్పుకుంటుటయు, వస్త్రహీనులు నీ కాపాడినప్పుడు వాడికి వస్త్రం తెచ్చుటయు. ఇదియే కదా, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను, లోకం చెప్తుందని మనకి ఒక చిన్నపిల్లకి కుటుంబంలో చేద్దాం అనుకున్నారట, తండ్రి అనుకున్నాడట చాలా కోట్లు ఖర్చు పెడదాం అనుకున్నాడట. అప్పుడు చిన్నపిల్లలంట, నాన్న ఒక్కరోజు నేను ఆనందపడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఎన్నో రోజుల నుంచి తిండి లేక బాధపడుతున్న ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి, నా పుట్టినరోజు పేరు చెప్పి వాళ్ళకి అన్నదానం చేయనైనా, వాళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళ భోజనం పెట్టు, నేను పుట్టినరోజు మానేసుకుంటున్నా. అందులో ఉంది నాన్న ఆనందం, వాళ్ళ ఆశీర్వాదంలో ఉంది నాన్న ఆనందం. ఇది ఆకలితో ఉన్న వాడికి ఆహారం పెట్టిన తర్వాత వాడి ఆనంద భాష్మాలతో నా ఇంపు చూస్తాడు చూడు, అది ఆనందం నాన్న, అది పెట్టిన అన్నదండి. అలా మనం ఎందుకు చేయగలం చెప్పండి, పెట్టిన వందరం ఎందుకు చేయగలం చెప్పండి. ఒకరోజు భోజనం మిగిలిపోయింది, మిగిలిపోయింది తీసుకెళ్ళి కాలో పడ్డాడంటేనే ఇష్టపడతావేమో, కానీ కనీసం కుక్కపొడయ్యి నువ్వు దేవుడి దగ్గరికి చేదాశిస్తున్నావు. నీ ఆహారం ఆకలి కొనిన వాడికి పెట్టుటయు, వస్త్రహీనుడు కాబడినప్పుడు వాడికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా, ఇదియే కదా, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన అలా నీ వెలుగు వేకుచుకోవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా ఫలించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ వైపు, నీ సైన్యపు వెనుక భాగం కావలికాయను, అప్పుడు నీవు పిలవగా. ఇవన్నీ చేయి, ఇవన్నీ చేయి. ఒక రోజు ఉపవాసం, నా భోజనం తీసుకెళ్ళి బయట పెట్టు, అక్కడ
అనగొండలు పెట్టు. అనగొండలు పెట్టిన పెట్ట మానేసి ఫ్రిడ్జ్ లో దాచేసుకుని మూడు రోజులు ఉపవాసం అయిపోయింది తరిపే కుమ్మిక. బాధలు ఉన్నాయా అండి? నా దేవుడు చెప్పమంటే ఏమని చెప్పాలంటే అంతేనా, మీరు ప్రార్థన చేస్తుంటారు నిజంగా గొప్ప ప్రార్థన చేస్తుంటారు, మాకు వాకింగ్ కావాలని ప్రార్థన చేస్తుంటారు. ఇదిగో దైవజ్ఞులు ఇందాక మాట్లాడుతున్నారండి, మా పిల్లలకి చెప్పడి చెప్పడం ఎందుకు చెప్పకండి, మా పిల్లలకి మంచి బోధ చక్కటి బోధ కావాలి. ఒకే బోధకులు తీసుకొచ్చామంటే ఒకే రకంగా చెప్తాడు కనుక మేము అనేక మంది బోధకులను ఎందుకు తీసుకొస్తున్నాము అంటే ఆహారములు నిజంగా వాళ్ళ ఆత్మలకు అందాలి. చూసారా పిల్లలతో కూడా మీరు అంటారు, పిల్లలు కూడా మాట్లాడతారు, ఏమంటారు మీరు ఒకవేళ వికారంగా తింటున్నాడు అనుకో, మొక్క వికారం పెట్టుకుని తింటున్నాడు అనుకోండి, ఏమంటారు? తినే రెండు మెతుకులైనా మనస్ఫూర్తిగా తినరా అంటారా? అంటారా మీ ఒంటికి మంచిది అంటారండి. నేను కూడా ఏమంటున్నానంటే విన్నా రెండు మాటలైనా మనస్ఫూర్తిగా అండి. విన్నారా? విన్నారా లేదా? విన్నారా? అంతమంది తింటారా? రైట్. నాకు ఎందుకంటే ఒక విషయం తెలుసండి, అలా అయితే చేప కూర తీసుకొచ్చాడంటే చేప వండమన్నాడట. వండమనేసరికి అమ్మ పాపం చేప కూర ఉండేసింది, చర్చి టైం అయిపోతుంది, పరిగెత్తుకుని వస్తుందండి. అయితే చర్చిలో కొంచెం కూర్చున్న తర్వాత మూతేసానా లేదని మర్చిపోయిందా డౌటు. అందరూ వస్తాడు అయ్యారు, వచ్చి ఏం చేస్తాడు, ఈ చీరేస్తాడు, అర్థమవుతుందా? డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి దయ్యానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఉండాలంటే ఉండని ఇవ్వడం లేదు. మనసు ఎక్కడ? కూర మీద. మనిషి ఎక్కడ? చేసి అలాగే ఎవరైనా ఉన్నారా ఏమో టెస్ట్ చేశానండి. ఆ మొదలు అయిపోయినాయా? రైట్. ఓకే కానీ చూసారా ఇలాంటి ఉపవాసం కోసం మాట్లాడదా? కానీ యేసు ప్రభు చేసినట్లుగా ఎవరు ఉపవాసం చేయలేరు, చెయ్యలేరు. అది చేసింది ఎందుకు? సాతాను చేత శోధింపబడ్డానికి చేశాడు. అవునా? సాతాను చేత శోధింపబడ్డానికి యేసు ప్రభు చేశాడు. ఎందుకంటే పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు, సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తున్నప్పుడు ముందుకుంట అడ్డుపడేది ఎవరంటే సాతాను చేత. వాడిని జయించాలి, అంతేనమ్మా, వాడిని జయించాలి. అలా జయిస్తేనే కానీ ముందుకెళ్ళలేము మనం. అది జయించాలి అంటే మనలో ఏ వీక్నెస్ కూడా మనకి ఉండకూడదు. అది అర్థం చేసుకోండి, మంచిగా ఉండండి, దేవుని కొరకు ఉన్నతంగా నేర్చుకోండి. మరి మీ సేవకులు చక్కగా వాక్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఉన్నతమైన దశకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించింది పరలోకానికి చేరుకోవడానికి. కాబట్టి మన మరణానంతరం పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఈ దేహంలో ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. సువార్త పనులు ఇక్కడ నుండైనా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ప్రేరేపించారో, మీ పక్కింటి ఆవిడ కూడా బాగా ప్రేరేపించి మేము విన్న మాటలు కూడా మీరే వినాలనేసి ఈ ఉపాసకుడికి ఇక్కడ ఇంత మంది తీసుకురండి. తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించండి. వాక్యాన్ని వినిపిస్తే ఒక ఆత్మను రక్షిస్తే, ఒక ఆత్మ వాక్యం విన్నది అంటే అది మీ వల్లే విన్నది కనుక ఆత్మ మీకు ఆశీర్వాదం కదా. ఒక ఆత్మను తీసుకొచ్చి వాక్యం వినిపిస్తే ఆశీర్వాదం అండి. బైబుల్ చెప్తుంది ఏమన్నా తెలుసా, లోకం వెంపు ఉన్న వాడిని క్రీస్తు వెంపు తిప్పితే మీ పాపాలన్నీ క్షమింపబడతాయి అన్నాడు కదా. కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ అనేక మందిని ఉన్నతంగా బ్రతికిస్తూ మీరు కొనసాగాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. సమయం కొంచెం ఎక్కువైందని బాధపడకండి, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అసలు ఉపవాసం అనేసరికి నేను ఎన్ఎస్లో చెప్పానండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉండదండి, హైపర్ జీసస్ అని కొడితే వస్తుంది. ఉపవాసంలో ఉన్న ఉపదేశాలని 5 సబ్జెక్టులు మాట్లాడానండి. ఏంటి ఉపవాసంలో ఉన్న ఉపదేశాలనే 5 సబ్జెక్టులు మాట్లాడానండి? మీకు అవసరమైతే తీసుకోండి, యూట్యూబ్ ఛానల్లో హైపర్ జీసస్ అని ఉంటుంది, అది కొలత మీకు వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణికరంగా మా భగవంతుడు తండ్రి, శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి.
నాయన ఈ ప్రాంతానికి వస్తానని ఊహించలేదు అని అనుకోకుండా ప్రభా ఈ ప్రాంతానికి మీరు నడిపించారు. నీ పిల్లలు నాయన ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో ఉన్నప్పుడు ఈరోజు ప్రభు వారు కడుపులైన భోజనం పెట్టారని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆత్మలకు కావలసిన ఆరోగ్యకరమైనటువంటి బోధ వాళ్ళు విన్నారు, విన్నప్ప వాక్య ప్రకారం జీవించే వాక్యాన్ని పిల్లలకు అనుగ్రహించండి, సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి. నాయన మేమందరం కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మకు అనుకూలంగా మాట్లాడే వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. నాయన నీ కుమారుడు ప్రేరేపించి వ్రాయించబడినటువంటి ఈ గ్రంథం ఏదైతే చెబుతుందో దాన్ని మెచ్చకుండా ప్రభా నాయన ఒకటి కలపకుండా ఒకటి చెరిపోయి తీసివేయకుండా మేము జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరుంచుకుని నాయన పిల్లలకు వాక్యాన్ని బోధించే వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. సిఆర్ గారు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న సహోదరులందరినీ కూడా ప్రభు మీకు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది తల్లులు ఎంతోమంది చెల్లెళ్ళు నాయన ఎదురుకుండా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రభు మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. మీ ఆలోచన ప్రకారంగా ప్రభు బిడ్డలకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తారని తండ్రి నాయన ఎవరి ఉద్యోగాల కోసం కూడా నాయన వారు ఎదురు చూస్తున్నారు, వారి యొక్క ఆశను కూడా తీరుస్తారండి. నీ సువార్తకు వారిని ఏమాత్రం కూడా దూరం చేయకుండా వారిని మీ ఆధీనంలో ఉంచుకుంటారండి. ఈ ఉపవాస కూడికల్లోనైనా తర్వాత జరగబోతున్న 2 రోజులు కూడానైనా దిగ్విజయంగా జరిగే వాక్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధికి చేర్చుకున్నాడు. తొందరగా రాని ఉన్న నీ ప్రియ కుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వెళ్ళుకుంటున్నాం తండ్రి. పైగా చక్కటి ఒక మాట నాకు 2 మాటలు ఒక అర్థమైంది. ఒకటి ఆదివారం వచ్చి